రైట్ మొత్తంగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి బడ్జెట్పై చర్చలో భాగంగా భట్టి మాట్లాడుతున్నారు ఇప్పటి వరకు లైవ్ ద్వారా చూసాం వేరే వెళ్దాం ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది స్టేటస్ కో ఇవ్వడానికి ధర్మాసనం నిరాకరించింది కేసులో మెరిట్స్ ఉంటే హైకోర్టు తీర్పును రివర్స్ చేస్తామని సిజిఐ తేల్చి చెప్పింది ఈ నెల పదిహేడున విచారణ జరిపేందుకు సుప్రీం అంగీకరించింది ఇప్పటికే ఎమ్మెల్యేల కొనుగోలు కేసును తెలంగాణ సిబిఐకి అప్పగించింది హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిందని సిజెఐ ముందు మెన్షన్ చేసిన తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది సిద్ధార్థ లూత్రా జిల్లా కొనుగోలు కేసులో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు శివా తెలంగాణ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం అనేది ఢిల్లీ చేరుకుంది సుప్రీంకోర్టులో విచారణ చేయాల్సిందిగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది తెలంగాణ హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పుగిస్తూ ఆదేశాలు జారీ చేసింది అయితే దీన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది నిన్న చీఫ్ జస్టిస్ చంద్రచూడ్తో దుష్యంత్ దవే మాట్లాడిన సందర్భంలో దీన్ని మెన్షన్ చేయండి రేపు దీనికి సంబంధించి విచారణ కొనసాగిస్తామంటూ కూడా నిన్న చీఫ్ జస్టిస్ చెప్పారు ఈ నేపథ్యంలో ఈరోజు కోర్టులో తెలంగాణ ప్రభుత్వం తరఫున సిద్ధార్థ లూత్ర సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ ముందు చంద్రచూడ్ ముందు దీన్ని మెన్షన్ చేశారు మెన్షన్ చేసిన నేపథ్యంలో దీని విచారణ అనేది పదిహేడో తారీఖున దీనిపై విచారణ చేస్తామంటూ కూడా చీఫ్ జస్టిస్ తెలియజేశారు ఇక ప్రధానంగా చూసుకుంటే ఎమ్మెల్యే ఎలక్యకు సంబంధించి తెలంగాణలో ఫామ్ ఈ వ్యవహారం అంతా నడిచింది దీనికి సంబంధించి బీజేపీ హస్తం ఉన్నట్టు కూడా టీఆర్ఎస్ ఆరోపణలు బీఆర్ఎస్ ఆరోపణలు చేసింది ఈ నేపథ్యంలోని విచారణ కొనసాగించారు ఇక దాన్ని సిట్తో దర్యాప్తు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది కానీ దీన్ని సీబీఐకి అప్పగిస్తున్నట్టు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఇక తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఇక సుప్రీంకోర్టులో సిద్ధార్థ ఇక ఈ కేసును త్వరగా విచారించాలని తెలిపిన నేపథ్యంలో దీన్ని త్వరితగతిన విచారించడానికి కుదరదు దీన్ని పదిహేడవ తారీఖున దీనిపై విచారణ చేపడతామంటూ కూడా చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ తెలియజేశారు అలాగే ఇక ప్రధానంగా చూసుకుంటే ఈ వ్యవహారంలో అనేక కీలక వ్యక్తుల హస్తం ఉంది ఇది సిబిఐ చేతికి వెళ్తే గనక సాక్ష్యాలు తారుమారు అవుతాయన్న ఉద్దేశంతోనే తెలంగాణ ప్రభుత్వం దీన్ని సవాలు చేస్తూ వ్యతిరేకిస్తూ సుప్రీంను ఆశ్రయించింది ఈ నేపథ్యంలోనే దీన్ని స్టేట్ పరిధిలో ఉండే సిట్ ఆధ్వర్యంలో దీన్ని దర్యాప్తు చేసేందుకు సహకరించాలంటూ కూడా సుప్రీంను ఆశ్రయించారు కానీ తెలంగాణ హైకోర్టు దీనికి భిన్నంగా సిబిఐకు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఈ కేసుకు సంబంధించి మొత్తం కూడా ఇప్పటివరకు సిట్ ఏదైతే విచారించిందో దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ కానీ ఆధారాలన్నీ కూడా సిబిఐకు ఇవ్వాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది అయితే సుప్రీంకోర్టు పదిహేడో తారీఖుకు సంబంధించి దీనికి విచారణ కొనసాగిస్తామంటూ కూడా తెలియజేసింది చూడాలి మరి పదిహేడవ తారీఖున దీనిపై విచారణ కొనసాగనుంది అంటే తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది కాబట్టి దీనిపై విచారణ చేయాలి దీన్ని స్టేట్ లెవెల్లోనే అంటే సిట్తోనే దర్యాప్తు చేయించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది మరి తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్కు అనుకూలంగా తీర్పు వస్తుందా లేదా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన సిబిఐతో దర్యాప్తు చేయాలని తీర్పుకు అనుకూలంగా వస్తుందని కూడా అందరూ ఆసక్తి ఎదురు చూస్తున్నారు అప్పటి వరకు అంటే పదిహేడవ తారీఖు పదిహేడవ తారీఖు వరకు వేచి చూడాల్సి ఉంది తీర్పు ఏ విధంగా వస్తుందనేది